హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో వచ్చేసి అపోలో ఫిష్ దీన్ని చెందవాళ్ళని కూడా అంటారండి మా సైడ్ అయితే దీంతో నేను చేపక చేప అయితే ఫ్రై చేశాను ఎదిరిపోయిందండి రెస్టారెంట్ స్టైల్ని నేను ఇంట్లోనే ఎలా చేశానో మీరైతే చూడండి ఇది ఎక్కువగా రెస్టారెంట్లో అయితే పెడుతూ ఉంటారో అపోలో ఫిష్ ఫ్రై అంటే ఫిష్ ఫిష్ కూడా చేసి ఇస్తుంటారు కదా దాన్ని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తక్కువ నూనెతో అయితే టేస్టీగా ఎలా చేస్తానో చూడండి ఇవి చూసారా చందవాలండి వీటినే అపోలో ఫిష్ అని అంటారు ఇవి మాకు ఇళ్ళ దగ్గరికే వస్తాయి మా సైడు ఆంధ్ర సైడు సముద్ర తీరాల దగ్గరగా కదా ఇంటికి తీసుకొచ్చి ఆడవాళ్ళు అమ్ముతూ ఉంటారు వాటిని చేపకు చేప అయితే నేనైతే క్లీన్ చేయించాను మధ్యలో కొంచెం ఘాటు పెట్టేసి లోపల తీసేసి క్లీన్ చేస్తారన్నమాట శుభ్రంగా దాన్ని మళ్ళీ మనం ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి అదిగో చూడండి లోపల ఎంత క్లీన్గా ఉందో చేసుకున్నాక పైన అయితే ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇంకా వీటిలో ఏమేమి వేసి నేనైతే ఫిష్ ఫ్రై చేశానో చూడండి ఇవి చాలా అండి ఇంక వేరే ఏం అవసరం లేదు టేస్ట్ అయితే అద్దరిపోతుంది కావాలంటే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి రుచి అయితే అద్దరిపోతుంది ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలని అయితే కోరుకుంటారండి అంత బాగుంటుంది ఈ అపోలో ఫిష్లో అయితే ముళ్ళు ఒకటే ఉంటుందండి మధ్యలో ముళ్ళే ఉంటుంది చూసారని నేను ఫ్రై చేసినాక మీకు ఓపెన్ చేసుకుంటూ చూపిస్తాను చిన్న చిన్న ముళ్ళులు అయితే ఉండవు అందుకే ఇది అంత ఫేమస్ కానీ బయట చాలా రేటు మా సైడ్ అయితే చాలా తక్కువ కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీకి అలా అని వన్ థర్టీకి అలా ఇచ్చేస్తుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు అనమాట వన్ ఫిఫ్టీకి అయితే మించి ఎప్పుడూ ఉండదు ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి ఇక్కడ చేపలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి చేపలు ఎండి చేపలు ఇంకో దీన్ని ఫస్ట్ ఆ చేపలకి కొంచెం సాల్ట్ అయితే పట్టించాను నేను పట్టించి పక్కకు పెట్టినాక మళ్ళీ కొంచెం ఉప్పు కారం అది పౌడర్ చెప్పే కదా నాన్ వెజ్ సాంబార్ పౌడర్ అని అది ఎలా చేసుకోవాలో కూడా మీకు వీడియో అయితే నేను పోస్ట్ చేశాను కావాలంటే చూడండి ఆ పొడ వేసుకుంటే అద్దరిపోతుందండి నాన్ వెజ్లో దేంట్లో అయినా అది వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ దాంట్లో అయితే ఒక నిమ్మకాయ రసం అయితే పిండుతున్నాను మనం చేపలను బట్టి నిమ్మరసం తీసుకోవాలి నేను రెండే చేపలు కాబట్టి ఒక బద్ద అయితే పిండాను అది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఫ్లోర్ కొంచెం ఫుడ్ కలరు ఆయిల్ వేసాను ఇంకా వాటర్ అయితే వేయలేదు ఇంకో చూడండి దాన్ని అంతా ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మనకి ధనియాల పౌడర్ అనుకుంటున్నారా ధనియాల పౌడర్ నేను నాన్ వెజ్ సాంబార్ పౌడర్ అని చెప్పాక దాంట్లోనే కలిసి ఉంటుంది అనమాట అందుకని అది ఎలా చేసుకోవాలో చూసుకున్నారంటే ఏ నాన్ వెజ్ చేసినా కూడా అద్దిరిపోతుంది ఫిష్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఆ చేస్తే ఇంక నేను ఫిష్ మసాలా అలా ఏం వేయలేదు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో నేను ఈ చేపలను అయితే చేపకు చేప ఫ్రై అయితే చేశాను ఇలా ఆ కలుపుకున్న పేస్ట్ అంతా చేపకు బాగా అయితే పట్టించండి చూసారా పైన కింద ఇంకా లోపలికి కూడా ఏలు పెట్టేసి మొత్తం అయితే లోపల కూడా రాసేయాలన్నమాట ఎందుకంటే కాలేటప్పుడు లోపల కూడా చక్కగా ఈ మసాలా ఉప్పు కారం అయితే పట్టుకొని టేస్టీగా అయితే వస్తుంది పచ్చి వాసన ఎక్కడ ఉండదండి కొంచెం కూడా పచ్చి ఉండదు ఇలా చూడండి మొత్తం అయితే మసాలా అంతా చేపలకైతే పట్టించాను ఇప్పుడు పెనం పెట్టుకున్నా కదా దాని మీద ఆయిల్ అయితే వేసుకున్నా చూడండి రెండు మూడు స్పూన్లే వేసాను నేను ఎక్కువ అయితే వేయలేదు చాలు అంత నూనెతో మనం ఇంత పెద్ద చేపలని ఫ్రై అయితే చేసుకోవచ్చు అదే మనం డీ ఫ్రై చేయాలనుకోండి చాలా నూనె పడుతుంది ఆ చేసిన నూనె కూడా మళ్ళీ వేస్ట్ అవుతుంది దాన్ని ఎందుకు వాడలేం కాబట్టి ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇలా పెనం మీద చేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది చూడండి ఇలా వేడైన నూనె మీద అయితే ఈ చేపలను పెట్టేశాను పెట్టిన తర్వాత పైన కూడా ఒక రెండు స్పూన్లు నూనె అయితే పైన కూడా వేసాను ఇంకా దాంతో నేను ఈ ఫిష్లు మొత్తం ఫ్రై అయితే చేశాను చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే తిప్పుకుందాం చూడండి ఎలా కలరు చేంజ్ అవుతుందో ఫ్రై అయ్యే కొంది ఇలా కలర్ అయితే మారుతూ ఉంటుంది ఇలా కొంచెం ఎక్కువసేపుగా మాడకుండా తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి ఎందుకంటే చేపలు పెద్దవి కదా మొత్తం అయితే ఏగాలి కాబట్టి వా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి కలర్ అంతా చేంజ్ అయ్యింది అంటే చేప చక్కగా ఫ్రై అయిందనమాట ఇప్పుడు తీసుకుందాం ఒక ప్లేట్లోకి ఇలా ఎన్ని చేపలైనా ఫ్రై చేసుకోవచ్చు అండి తక్కువ ఆయిల్తోటి తక్కువ మసాలాలతోటి ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ ఫ్రై అయితే ఇంట్లోనే మనం చేసుకొని తినచ్చు చక్కగా తక్కువ ఖర్చులో బయటకెళ్ళి రెస్టారెంట్లకి వెళ్ళి వేలకు వేలు తగిలేసే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే తరిగేసి నేను పైన అయితే చల్లుకుంటున్నాను ఇలా మొత్తం డెకరేషన్ అయితే చేసుకున్నాను చూడండి ఆనియన్స్ అలానే నిమ్మకాయ బద్దలు కొత్తిమీర అయితే చల్లుకున్నాను వావ్ చూస్తుంటే నేను పోతుంది టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ అంతా బాగుంది చూడండి నేను ఫోర్క్ కొత్త అయితే తీస్తున్నాను వావ్ దీనికి మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుందండి ఈజీగా తినొచ్చు పిల్లలు సైతం ఈజీగా తినొచ్చు ఈ చేపని ఎప్పుడైనా మీరు పిల్లలకు పెట్టాలనుకుంటే ఇలాంటి చేపని తీసుకొచ్చామంటే మనం ముళ్ళులు వలిసి పెట్టే బాధ అయితే ఉండదు దీన్ని చెందవాలని కూడా అంటారు సూపర్ అత్తిరిపోయింది ఇలా మిగిలిన నిమ్మరసాన్ని పైన పిండేసి ఆనియన్స్ నంచుకొని తింటుంటే ఆ రుచే వేరు ఫోర్క్తో మన వల్ల కాదు కదా మన సాంప్రదాయం చెయ్యే చేతితోటే మనం లాగించేద్దాము చక్కగా చూడండి చాలా బాగుందండి ఇట్లా ఉట్టి స్నాక్స్లా తింటానికి కూడా అద్దెరిపోతుందనమాట పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ ఫ్రై చూడండి మధ్యలో ఒకటే ముళ్ళు ఈ పైదంతా మనకి అదంతా పైకి వచ్చేస్తుంది స్కిన్ మొత్తం ఆ మిడిల్లోనే ముళ్ళు అనేది మిగిలిపోతుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ అపోలో ఫిష్ని నేను విలేజ్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేశాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేశారనుకో నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం